నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ తీవ్రమైనటువంటి అలాగే సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో అరాచకమైనటువంటి పాలన కొనసాగుతోందని, అలాగే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమితోనే వారు కొనసాగుతామని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఈఎంసీకి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్కారం. జయప్రకాష్ నారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. సో అలాగే ఆయన ఎన్డీఏ కూటమితో ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో కలిసి వెళ్తాము, అంటే టీడీపీ జనసేన బీజేపీతో కలిసి వెళ్తామని కూడా ఆయన వివరించడం జరిగింది. సో ఆయన కామెంట్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా చూడాలి అంటారు? సో ముందుగా జయప్రకాష్ నారాయణ గారు నిన్న ఎన్డీఏ కూటమికి మద్దతు పలికిన తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో వైసీపీకి సంబంధించిన వాళ్ళు జయప్రకాష్ నారాయణ గారి మీద కులముద్ర వేస్తున్నారు. ఈయన కమ్మవారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతున్నారు, దీని వెనకాల కమ్మ లాబీస్టులు అందరూ పనిచేస్తున్నారు అనేసి. ఇది నా దృష్టిలో కంప్లీట్లీ ఇది ఒక రాంగ్ అనాలిసిస్. ఎందుకన్నానంటే, జయప్రకాష్ నారాయణ గారు నమ్మే ఒక మౌలిక సూత్రం, పెట్టుబడులను ప్రోత్సహించి పరిశ్రమలను కంపెనీలను తీసుకువస్తే దాని ద్వారా ఉపాధి లభిస్తుంది, ఆ ఉపాధి లభించడం వల్ల పేదరికాన్ని నిర్మూలించవచ్చు అనేసి ఆయన నమ్మే ఒక మౌలిక సూత్రం. అది ఇప్పుడు కాదు, గత 27 సంవత్సరాలుగా ఈయన ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. 1997లో జర్నలిస్ట్ డైరీ మన సతీష్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రోజు ఏదైతే చెప్తున్నారో ఆయన, పెట్టుబడులు ప్రోత్సహించడం అనేది, సంపద సృష్టించడం అనేది 27 సంవత్సరాల క్రితం కూడా ఆయన అదే మాట చెప్తున్నారు. సో ఈ సంపద సృష్టించడానికి కోసం పనిచేసే ఏ పార్టీకైనా సరే కులాలతో సంబంధం లేకుండా ఆయన మద్దతు తెలుపుతూ వస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కమ్మకులం కాబట్టి ఆయన కమ్మకులం వల్ల సపోర్ట్ చేశారని అనుకున్నట్లయితే, ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేశారు జేపీ గారు. మరి ఆయన కేసీఆర్ గారు వెలమ కులస్తుంది, ఈయన కమ్మ కులస్తుంది, అక్కడ కులం చూడలేదు కదా. 10 సంవత్సరాలుగా బీజేపీ మోడీ ప్రభుత్వానికి జేపీ గారు సపోర్ట్ చేస్తున్నారు. మోడీ గారు కమ్మ కులస్తుంది కాదు కదా, అయినా కూడా సపోర్ట్ చేస్తున్నాడు కదా. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది, ఏ పార్టీ అయినా సరే ఏ కులం అయినా సరే సంపద సృష్టించడం కోసం పనిచేస్తుంటే జేపీ గారు వారికి మద్దతు తెలుపుతారు. అది ఈ రోజు కాదు, గత 25 సంవత్సరాలుగా ఆయన స్టాండ్ ఇదే మొట్టమొదటి. రెండోది ఏంటంటే, వైసీపీ వాళ్ళు విమర్శిస్తుంది జేపీ గారు గవర్నర్ పొజిషన్ కోసం ఆయన ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపారనేసి. ఇది అబద్ధం. ఎందుకంటే నేను గతంలో లోక్సత్తా సభ్యుడిగా ఉన్నాను, నాకున్న సమాచారం బీజేపీ పార్టీ కేంద్ర పెద్దలు మోడీ గారే స్వయంగా మెసేజ్ పంపించారు జేపీ గారు. ఆయన కనుక లోక్సత్తా పార్టీని బీజేపీలో విలీనం చేస్తే టాప్ 5 కేంద్ర మంత్రి శాఖల్లో ఆయనకు ఒక శాఖ ఇచ్చి బీజేపీ టాప్ 5 లీడర్స్ లో ఆయన ఒక లీడర్గా చేస్తామనేసి గత 10 సంవత్సరాలుగా ఆయనకు ఆఫర్ ఉంది. ఈ గవర్నర్ పొజిషన్ కోసం ఆయన ఇవాళ ఎన్డీఏకి మద్దతు తెలపాల్సిన అవసరం లేదు. ఆయన పదవులే కావాలని అనుకున్నట్లయితే నేరుగా బీజేపీలో జాయిన్ అయితే ఆయనకు ఆఫర్ ఇప్పటికి కూడా ఉంది. ఆయన కేంద్రంలో టాప్ 5 మంత్రులు ఆయన ఒక మంత్రిగా ఉండొచ్చు. కానీ ఆయన నమ్మేది ఏంటంటే, ఒకసారి బీజేపీలో జాయిన్ అయిపోయిన తర్వాత మనం బయట ఉండి ఇండిపెండెంట్ గా మనం ఏ రకమైతే వాయిస్ వినిపించవచ్చో అది మనం వినిపించలేము బీజేపీ పార్టీ ఇంటర్నల్ గా. ఉదాహరణకి ఇటీవల తీసుకొచ్చిన రైతు చట్టాల్లో జేపీ గారి సలహాలు సూచనలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఆరోగ్యం కోసం జేపీ గారు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేసి ఒక తీసుకొచ్చారు. పారిశ్రామిక రంగం గురించి కానివ్వండి, ఇలా అనేక రంగాల గురించి ఆయన ఇండిపెండెంట్ గా పాలసీస్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తూ దీనికి అనేక పార్టీల మద్దతుని కూడగడుతున్నాడు. ఒకసారి బీజేపీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ పాలసీస్ ని మనం తీసుకురాలేము అనే ఒక్క ఉద్దేశంతోనే ఆయన లోక్సత్తా పార్టీని ఇంకా కూడా ఇండిపెండెంట్ గా నడుపుతున్నారు. సో వీళ్ళు చెప్తున్నట్టు వైసీపీ వాళ్ళు ఆయన గవర్నర్ కోసం ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నారంటే అది కూడా అబద్ధం. మూడోది ఏంటంటే, గతంలో అమరావతి మీద జేపీ గారు చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు వైసీపీ వాళ్ళు. మీరు చూడాల్సింది ఏంటంటే, గతంలో రాజధాని అంశం మీద మాట్లాడినప్పుడు అది మాట్లాడిన జేపీ గారు 2014లో, అప్పటికి ఇంకా అమరావతి నిర్మాణం స్టార్ట్ చేయలేదు, అమరావతి రాజధానిగా ఫిక్స్ చేయలేదు. అండ్ ఒకసారి ఒక రాజధాని నిర్మాణం అయిపోయిన తర్వాత రాజధాని నిర్మాణం జరగక ముందర ఏ నాయకుడైనా సరే ఎలాంటి అభిప్రాయం అయినా వ్యక్తపరచొచ్చు. అక్కడ 1000 కోట్లు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసి అసెంబ్లీ సెక్రటరీ ఇవన్నీ నిర్మించిన తర్వాత అందులో నుంచి చీల్చి ఒక ముక్కను తీసుకెళ్లి వైజాగ్ లో, ఒక ముక్కను తీసుకొని కర్నూలులో ఇలాగా చేస్తామంటే ఇది తుగ్లక్ చర్య అని అంటున్నాడు. నిర్మాణం చేపట్టక ముందర ఎలాంటి నిర్మాణం చేయాలని ఎవరైనా సలహాలు సూచనలు ఇస్తారు, అల్టిమేట్లీ ప్రభుత్వ నిర్ణయం అది ఎలాంటి విధానంగా వాళ్ళు నిర్మాణం చేయాలని. సో జేపీ గారు చెప్తుంది ఏంటంటే, వన్స్ ఒకసారి నిర్మాణం అయిపోయినప్పుడు రాజధాని, సో దాన్ని అలాగే కొనసాగించండి అనేసి ఆయన చెప్తున్నారు. రెండోది ఏంటంటే, అభివృద్ధి వికేంద్రీకరణ గురించి జేపీ గారు చెప్తారు. సో వీళ్ళేమంటున్నారంటే వైసీపీ వాళ్ళు, గతంలో జేపీ గారు అభివృద్ధి వికేంద్రీకరణ మాట్లాడారు కదా,
ఇప్పుడు ఏంటి అంతా తీసుకెళ్లి రాజధానిలో అమరావతి మెగా సిటీగా డెవలప్ చేయండి అని అంటున్నారు ఏంటి, ఈయన మళ్ళీ మాట మార్చుకున్నాడు అని అన్నారు. జేపీ గారు ఇప్పుడు కూడా అభివృద్ధి వికేంద్రీకరణ గురించి చెప్తున్నారు, కానీ జేపీ గారు ఏమో చెప్తున్నారంటే మారుతున్న పరిస్థితులను బట్టి మన విధానాలు కూడా మార్చుకోవాలి, మనకి మహానగరాల్లోనే మీకు అభివృద్ధి అనేది జరుగుతుంది. సో అందరికీ ఒక మహానగరం కావాలి, హైదరాబాద్కి సమానంగా అమరావతి అనేది ఒక మహానగరంగా గ్రీన్ఫీల్డ్ సిటీగా డెవలప్ చేసి ఇంకొక 100 పట్టణాలని మనము అభివృద్ధిని వికేంద్రీకరించాలి, ఇంకో 100 పట్టణాలను డెవలప్ చేయాలి అని అంటారు. ఉదాహరణకి అనంతపూర్ దగ్గర పెనుకొండ దగ్గర కియా ప్లాంట్ ఉంది. సో ఆ పెనుకొండ ప్రాంతాన్ని మొత్తం ఒక పట్టణంగా ఒక ఎకనామిక్ క్లస్టర్ గా డెవలప్ చేయండి. మీకు శ్రీ సిటీ ఉంది, శ్రీ సిటీని మొత్తం ఒక పట్టణంగా డెవలప్ చేయండి ఆర్థిక కేంద్రం. ఇలాగ ఒక 100 పట్టణాల్ని, అలాగే విశాఖపట్నం దగ్గర అచ్యుతాపురం ఉంది, దాన్ని ఒక ఎకనామిక్ హబ్ గా చేసి ఒక అదొక పట్టణంగా డెవలప్ చేయండి. ఇలాగ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఒక 100 పట్టణాలు చేయండి, బట్ లాంగ్ టర్మ్ గా ఒక మహానగరం కూడా కావాలి మనకి, బెంగళూరు చెన్నై హైదరాబాద్ దాకా. దాన్ని అమరావతిగా అమరావతిని లో జరుగుతున్న డెవలప్మెంట్ అలానే కంటిన్యూ చేయండి అనేసి ఆయన చెప్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా ఒకదాని ఒకదానికి సంబంధం లేకున్న అంశాలను కలిపేసి ఆయన కులముద్ర వేసి ఆయన చెప్తున్న మంచి అంశాలని పక్కదోకి పట్టించడానికి చూస్తున్నారు. ఇంకా ఇంకొన్ని అంశాలు లేవు చెప్తానండి. ఇంకేమంటున్నారు, భారతీయ జనతా పార్టీని గత 10 సంవత్సరాలుగా ఈయన క్వశ్చన్ చేయట్లేదు అని అంటున్నారు. ఇది కూడా అబద్ధం. మీకు చూసుకున్నట్లయితే 2018లో జేఎఫ్సీ అనేసి ఒక కమిటీ ఫామ్ చేసి కేంద్రం మనకి రాష్ట్రానికి ఎంత నిధులు ఇంకా మంజూరు చేయాలనేసి ఆయన ఒక లిస్ట్ అనౌన్స్ చేసి, సో ఆ ఇంట్లో బయటపెట్టిన 10,500 కోట్ల రూపాయలు మన కేంద్రం నుంచి రావాలనేసి ఆయన డేటా బయట పెట్టారు. ఆ 10,500 కోట్లే ఇటీవల మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు అనేవి విడుదలయ్యాయి. అలాగే ఏపీ స్పెషల్ స్టేటస్ మనకి ఆంధ్రప్రదేశ్ రావాలనేసి విభజన అప్పుడు మీకు విభజన బిల్లు పొందుపరిచి ఎలా చేసిందే జయప్రకాష్ నారాయణ గారు. మరి దానికోసం పోరాడాల్సింది ఎవరు, రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళు చేయాల్సిన అంశాలు చేయకుండా, వీళ్ళు రాష్ట్ర హక్కుల కోసం పోరాడకుండా, ఒక ఎమ్మెల్యే కాదు జేపీ గారు, ఒక ఎంపీ కాదు, ఆయన చేయగలిగింది ఏంటో, ఒక పాలసీని మాత్రమే డ్రాఫ్ట్ చేయగలుగుతారు. ఆయన చేయవలసిన పని ఆయన చేశారు, ఆ బిల్లులో స్పెషల్ స్టేటస్ అంశాన్ని పొందుపరిచేలా చేశారు. ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరిది, వైసీపీ వాళ్ళు. 22 మాకు 20 ఎంపీలు పైన ఇవ్వండి మేము కేంద్రం మెడల్ వంచుతామన్నారు. వీళ్ళకి 22 మంది ఎంపీలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు వీళ్ళు కేంద్రాన్ని మెడల్ వంచాల్సిన బాధ్యత వీళ్ళు కదా. వీళ్ళు ఏ బిల్లు పెట్టినా కూడా ఎటువంటి అన్కండిషనల్ సపోర్ట్ గా బీజేపీకి ఇచ్చింది ఎవరు, వైసీపీ పార్టీ వాళ్ళు. ఇవాళ వచ్చేసి కేంద్రాన్ని జేపీ గారు క్వశ్చన్ చేయట్లేదు అని అంటే ఏమర్థం ఉంది దాంట్లో? సో ఆయనకి ఆయన ఏమన్నా ఒక ఎంపీ ఎమ్మెల్యేనా? తర్వాత వచ్చేసి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ జేపీ గారు ఇంకొకటి లేవనెత్తారు, ఏంటంటే ప్రజలు ఏదో బానిసల్లాగా, పాలకులు రాజుల్లాగా, మేము మీకు ఇది ఇస్తున్నాం, మీకు ఈ పథకం ఇస్తున్నాం, అమ్మఒడి ఇస్తున్నాము, తర్వాత ఇంకొక చేయూతి ఇస్తున్నాము, ఇంకొకటి ఇస్తున్నాము, ఇంకొకటి ఇస్తున్నాము, మీ జీవితాలు మొత్తం మేమే ఉద్ధరిస్తున్నాము అని, మేమే మీ జీవితాలు మారుస్తున్నామని పాలకులు చెప్తున్నారు. ప్రజలు పాలకులకి బానిసలు కాదు. ప్రజలు కట్టే పన్నుల డబ్బులతో పాలకులు హెలికాప్టర్లో తిరుగుతున్నారు, పెద్ద పెద్ద ప్యాలెస్ల్లో నివాసం ఉంటున్నారు, వాళ్ళు విలాసంగా వాళ్ళు గడుపుతున్నారు, వాళ్ళ జీవితం మొత్తం ప్రజలు కట్టే పన్నుల మీదే వాళ్ళు ఆధారపడి ఉన్నారు. సో ప్రజలు ఎవరు పాలకులకు బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు. కేవలం వాళ్ళ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి రుణపడి వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి ఓటేయాల్సిన అవసరం, వాళ్ళ జీవితాంతం వాళ్ళ కింద బానిసలాగా ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఎవడబ్బా సొత్తు కాదు, ఇది ప్రజల హక్కు. సో ఇది వైసీపీ వాళ్ళు ఉన్నా ఈ సంక్షేమం చేస్తారు, రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ వచ్చినా అధికారంలోకి వాళ్ళు కూడా ఈ సంక్షేమం అనేది కొనసాగిస్తారు. కేవలం 4 సంక్షేమ పథకాలు ఇచ్చారు కాబట్టి వీళ్ళకి ప్రజా జీవితం మొత్తం వాళ్ళకి రుణపడేసి వాళ్ళకి వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మాత్రం జీవితాంతం ఎన్నుకుంటా ఉండాల్సిన అవసరం లేదని జేపీ గారు చెప్తారు. ఇది కూడా ఒక మంచి పాయింట్. సో జేపీ గారు సంచలన కామెంట్స్ చేశారని చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ పాలనకు సంబంధించి. సో మరి దీనిపైన వైసీపీ చాలా తీవ్రంగా పోస్టులు పెడుతోంది సోషల్ మీడియా వేదికగా, మరి దీన్ని ఇంకెంతవరకు తీసుకెళ్తారు వైసీపీ వాళ్ళు అనేది వేచూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అస్ రావణ్ గారు.